ఎక్కడైనా రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద ఎప్పుడు అజమాయిషీ చేయాలని కానీ లేదంటే ఒక పార్టీనో పార్టీ అధినేతలనో ఎవరైతే ఇబ్బంది పెడతా ఉంటారో వాళ్ళనైతే కంపల్సరీగా గెలవనివ్వకూడదు, అట్ ది సేమ్ టైం అసెంబ్లీకి కూడా రానివ్వకూడదని పట్టుదల అయితే అటు ఆయా పార్టీ నాయకుల్లో కానీ లేదంటే ఆ పార్టీ క్యాడర్లో కానీ ఎప్పుడు ఒక ఉంటానే ఉండితే అంటే అలాంటి ఆలోచనలు అయితే ఉంటా ఉంటాయి. అందులోనే వచ్చేసరికి కొడాల నాని టీడీపీ వర్సెస్ అయినప్పుడు ఏంటంటే కొడాల నానిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వకూడదు గుడివాళ్ళలో, అట్ ది సేమ్ టైం తనని అసెంబ్లీకి కూడా రానివ్వకూడదు అనేది టీడీపీ పట్టుదల. కానీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు నాని ఓటమికి అంటే ఏ విధంగా ఓడించాలి అనే ఈ విధి విధానం కానీ ఈవెన్ ఇప్పుడు కూడా అక్కడ ఇచ్చేసరికి సరైన క్యాండిడేట్ కూడా లేరు. అంటే ఇప్పుడు పార్టీకి సంబంధించి ఎవరైతే ఒక అధ్యక్షుల బాధ్యతలు తీసుకోవటం కానీ లేదంటే అక్కడ ఎవరిని పెట్టిన దాఖలాలు అయితే లేవన్నమాట. సో ఒక అభ్యర్థి లేకుండా లేదంటే ఒక బలమైన కొడాల నాని ఇలాంటి వ్యక్తిని ఓడించడం అంత ఆషామాష అయితే కాదు. ఎందుకంటే ప్రతి గ్రామంలో వచ్చేసరికి కొడాల నానికి కూడా వేరాభిమానులు ఉంటారు, అటు రాజకీయంగా కానీ లేదంటే పర్సనల్గా కానీ స్వతహాగా తను వచ్చేసరికి అందరికి అందుబాటులో ఉండటం కానీ ఇలాగ అంటే రాజకీయ నాయకుల్ని అంటే టీడీపీని ఎంత టార్గెట్ చేసి అట్టు చేసినా నియోజకవర్గానికి సంబంధించి పనులు కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ ఏం కావాలో దగ్గరుండి చూసుకునే వ్యక్తి అన్నమాట. అయితే ఇక్కడ ఇది జరుగుతున్న అంటే ఎప్పటి నుండో వీళ్ళు ఓడించాలి అని అంటూ ఉంటారు కదా. సో ఆ విషయాన్ని ఈరోజు వచ్చేసరికి ఎంపీ బాలసౌరి గారు ప్రస్తావిస్తూ కొడాల నానిని ఓడించగల సత్తా అనేది ఎవరికి లేదని, నెక్స్ట్ కూడా టీడీపీ ఓటమి కాయని వైఎస్ఆర్సీపీ గెలిచింది, అట్ ది సేమ్ టైము కొడాల నానిది విజయం అని ఆయనైతే ఈరోజు ప్లేనరీలో అనౌన్స్ చేశాడు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కొడాల నానిని ఓడించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీ అయితే కాదు. అటు గవర్నమెంట్కి ఉన్న అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ స్వతహాగా నానికి ఉన్న క్యాడర్ కానీ ఇవన్నీ చూసుకున్నా కూడా నానిని ఓడించడం అనేది అంత ఈజీ కాదనేది బాలసారు ఈరోజు ప్లేనరీ సాక్షిగా అయితే నాని గురించి మాట్లాడారు.